మనం ఇప్పుడు మంగళూరులోని కుద్రోళి టెంపుల్లో ఉన్నాం. కుద్రోళి టెంపుల్లోనే ఒక భాగంగా కృష్ణుని మందిరం ఉంటుంది. లోపల ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ కాబట్టి నేను లోపల తీసుకెళ్ళట్లేదు. ఇది శివాలయం. శివాలయం వండర్ఫుల్ సైట్ టు గో. ఇక్కడ యాక్చువల్గా ఈ దీంట్లో ఈ దసరా నవరాత్రి ఉత్సవాల టైం లోపల అమ్మవారి విగ్రహం ఉంటుంది, కాకపోతే ఈ టైంలో క్లోజ్ ఉంటుంది. నిన్న ఈవినింగ్ మేము రావడానికి ట్రై చేసాం, కానీ చాలా రష్గా ఉండి రావడానికి రానంత రష్గా ఉండింది. సో 9 o'clock అట్లా టెంపుల్స్ మూసేస్తారు కాబట్టి కుదరలేదు. బట్ హియర్ యూ కెన్ గో. దిస్ ఈస్ కుద్రోళి టెంపుల్. కంప్లీట్ కాపర్ గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది టెంపుల్. యూ షుడ్ నాట్ మిస్, మస్ట్ నాట్ మిస్. యాక్చువల్లీ ఇక్కడికి వస్తే కంపల్సరీగా రావాల్సిన టెంపుల్స్. ఇది ఎంట్రన్స్. అటువైపు నుంచి ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్, అక్కడ హనుమాన్ టెంపుల్. ఇది ఎంట్రన్స్. ఈ పక్కన వాటర్ షో ఒకటి ఉంటుంది, అది నాకు తెలిసి ఎవ్రీ మండే ఆర్ సాటర్డే సండే ఉంటుంది అక్కడ. ఆల్సో అంటే మీరు మంగళూరుకి వస్తుంటే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లో ఇదొకటి. అది వీలైతే సాయంత్రం అండి. నేను మీకు షూట్ చేస్తున్నంత కూడా మార్నింగ్ టైంలో. ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. కానీ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్ టైం ఇట్ విల్ బి మచ్ మచ్ బెటర్. ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్ అది అద్భుతంగా ఉంటుంది. మీకు వీలైతే మా కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను. మేము 7 years బ్యాక్ ఇక్కడ ఉన్నప్పటి ఫొటోస్. ఇక్కడ వాటర్ షో జరుగుతుంది దీంట్లో. ఈ 4 sides నుంచి వెళ్ళి 1, 2, 3, 4 ఈ 4 sides నుంచి పైకి వాటర్ కొట్టేసి అద్భుతంగా వస్తుంది షో. ఇది ప్రెమిసెస్. సో మంగళూరు మీ విజిట్లో ఉంటే మీరు కంపల్సరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకేనా? మంగళూరు కర్ణాటక అంటే టెంపుల్స్. అందులో మీరు మంగళూరుకి వస్తే మాత్రం ఈ టెంపుల్ని అస్సలే మిస్ అవ్వద్దు. లోపల శివుని టెంపుల్, అన్నపూర్ణేశ్వరి, కాలభైరవ, గణేష, సుబ్రహ్మణ్య, పక్కనే కృష్ణుని టెంపుల్, ముందు ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉంటాయి. అన్నీ అద్భుతంగా ఉంటాయి. సో సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్యా.